వెల్కమ్ బ్యాక్ వీడియో దిస్ ఈస్ వరుణ్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఒక టూ ఇన్ వన్ గ్యాజెట్ అయితే మీకు చూపిబోతున్నాను అనమాట అదేంటంటే టూ ఇన్ వన్ సిఎన్సీ మిషన్ అనమాట ఇంతకుముందు అయితే నేను ఒక రైటింగ్ మిషన్ చేశాను అండ్ అలాగే లేజర్ ప్రింటర్ కూడా నేను తయారు చేశాను అంటే లేజర్ ఉంటుంది దాంతోపాటు ఒక రైట్ పెన్ను కూడా ఉంటుంది పెన్తో కూడా మనం ఏదైనా బొమ్మ గీస్తుంది అనమాట అది బాగుంది కదా కే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని ఏ విధంగా ఆపరేట్ చేయాలని నేను ప్రీవియస్ అయితే వీడియోస్ చేశాను మీరు దాంట్లో చెక్ చేసుకోండి అండ్ వాటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కమెంట్లో పిన్ అయితే పెట్టి ఉంటాను అండ్ దీని వర్కింగ్ అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అండ్ ఇప్పుడైతే నేను లెసర్తో అయితే ప్రింట్ ఇస్తున్నాను మీరు చూడండి ఒక డ్రాగన్ ఇమే అయితే ఇది ప్రింట్ ఇస్తుంది టైం డ్రాస్ కొంచెం స్లో పెట్టాను దానికోసం స్లో గీస్తుంది ఇది చూడండి దాని పిక్ వచ్చేసి ఇది ఈ విధంగా అయితే మనకు ప్రింట్ ఇస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్తో మనం డైగ్రామ్ అనేది గీద్దాం సేమ్ అదే బొమ్మని ఒక పెన్తో ఏ విధంగా గీస్తున్నాం ఎప్పుడైతే మీకు చూపిస్తాను ఒక పేపర్ అయితే పెట్టాను దీని కూడా సేమ్ టైం లాప్సే పెట్టాను అంటే సేమ్ టైమే రెడీకి ప్రింట్ ఇవ్వడానికి అండ్ దాని ప్రింట్ వచ్చేసి ఇదే మీరు చూడండి పోలా లైస్ కదా దీని వర్కింగ్ వచ్చేసి గైస్ మీరు మంచి కొత్త విషయం మన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా కింద లైక్ బటన్ కదా లైక్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి నాకు ఒక బూస్ట్ అనేది ఉంటుంది మీరు వీడియోని కంటిన్యూ చేస్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట అలాగే మన సబ్బర్స్ చూస్తున్నారు అని అండ్ ఇలాంటి కంటెంట్ అయితే మీ ఫ్రెండ్స్ చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అలాంటి వాళ్ళందరూ షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి అండ్ లేచి కూడా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్ మనకు టూ డిడీ రైటర్స్ అనేది కావాలి ఎక్కడ ఉంటాయంటే స్క్రాప్లో వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు ఇలాంటి మనకి రెండు కావాలి ఈ డ్యూబిరేటర్ వచ్చేసి నేను దీనిపైన అయితే స్టిక్ చేశాను ఒక చెక్క పైన బేస్ ఉండాలి కదా అండ్ దాంతోపాటే నేను ఇంకోటి కావాలా మొత్తం రెండు అని చెప్పాను కదా ఇప్పుడు నేను గమ్ వేసి ఇంకొక డ్యూబిరేటర్ కూడా దానిపైన నేను క్యాక్సిక్స్లో అయితే ఫిక్స్ చేస్తాను మీరు చూడండి అది ఒక డైరెక్షన్లో ఉంది అండ్ అలాగే ఇది కూడా ఇంకో డైరెక్షన్లో ఉంది మనకు ఆపోజిట్ వేలో ఉండాలి మనం స్టిక్ చేసిన తర్వాత మీరు చూడండి మూవ్ చేస్తే మనకి ఈ విధంగా టూ డైరెక్షన్స్లో మూవ్ అవ్వాలి ఫ్రంట్టు బ్యాక్ రైట్ టు లెఫ్ట్కి మూవ్ అవ్వాలి నెక్స్ట్ ఏదైనా ఫేక్విక్ యూజ్ చేసుకొని ఇలాంటి బేసెస్ మీరు ఒక ఫోర్ తీసుకోండి ఎందుకంటే దీనిపైన ఒక ప్లేట్ వస్తుంది అనమాట ఆ ప్లేట్ ద్వారా మనకి ప్రింట్ అనేది ఇచ్చేది దీనిపై మనకి టోటల్ ప్రింట్ ఇచ్చేది మీరు చూడండి నేను దీనిపైన అయితే స్టిక్ చేశాను ఆ బేస్ని తర్వాత మనకి ఈ కాంపోనెంట్స్ అయితే కావాలి వీటి ఎస్టీఎల్ ఫైల్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను అండ్ ఆ రాడ్ వచ్చేసి ఇందులో మీరు ఫిక్స్ చేయాలి ఈ రాడ్ వచ్చేసి డీడీ రైటర్లోనే ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఒక హోల్ ఇచ్చారు కదా సేమ్ ఆ టూ రాడ్స్ ఈ విధంగా మీరు పేటల్గా ఉండేలాగా చూసుకోండి ఆ రాడ్ వచ్చేసి ఇందులో ఈజీగా వెళ్ళేలాగా చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్ప్రింగ్ కావాలి ఎందుకంటే మనకి సర్వ్ మోటార్ పైక్ అన్నప్పుడు స్ప్రింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా చేసిన తర్వాత దీనిపైన మనకి ఇంతకుముందు ఒక రెక్టాంగిల్ షేప్ చూపించాను కదా అది వచ్చేసి దీనిపైన ఫిక్స్ చేయాలి దీనిపైన ఫిక్స్ చేయండి అని మీరు చూడండి దాని పైంది పైకి లాక్తుంటే మనకి కింద స్ప్రింగ్ అనేది మూవ్ అవ్వాలి పైకి నెక్స్ట్ ఒక సర్వ మోటార్ అనేది కావాలి నేనైతే ఎస్జీ నైంటీ తీసుకుంటున్నాను ఈ మోటర్ వచ్చేసి మనము ఇందులో అయితే ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఒక దానిపైన ప్లేట్ కూడా ఫిక్స్ చేశాను ఎప్పుడైతే ఆ యాక్సిస్ పైక్ అంటే మనకి కింద స్ప్రింగ్ ఉంటుంది కదా అది కూడా పైకి మూవ్ అవ్వాలి అండ్ ఇది వచ్చేసి మనం ఒక చోట అయితే స్టిక్ చేయాలంటే ఒక ప్లేస్ ఉంటుంది కదా మీరు ఏ డైరెక్షన్ అయినా పెట్టుకోవచ్చు ప్రాబ్లమ్ అయితే లేదు బట్ ఇంటి మాత్రం ఈక్వల్గా రావాలనుకుంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోండి తర్వాత వచ్చేసి మనకు ఒక ఆర్డినో ఇవెనో అనేది కావాలి దాంతోపాటు ఒక సిఎన్సి షీల్డ్ ఇప్పుడు వచ్చేసి ఆ సిఎన్సి షీల్డ్ అనేది యాస్టిస్ ఆర్డినో ఇవెనో పైన మీరు పెట్టేయండి వీడియోలో చూస్తున్నట్టు మనకి ఇక్కడ జంపర్ క్యాప్స్ అనేది పెట్టాలి మీరు షార్ట్ అయినా చేయొచ్చు నేనైతే జంపర్ క్యాప్స్ అయితే యూజ్ చేస్తున్నాను మొత్తం మనకు సిక్స్ అనేది కావాలి జంపర్ క్యాప్స్ మీరు బాగా చూసి ఆ జంపర్ క్యాప్స్ అనేది పెట్టండి ఎక్స్ వై యాక్ సిక్స్లో మాత్రమే ఆ జంపర్ క్యాప్స్ అనేది పెట్టాలి మనం ఏ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ స్టెప్పర్ మోటర్ మాడ్యూల్స్ కావాలి అది వచ్చేసి మనకి పొటెన్షియో మీటర్ అనేది మనకి మన ఆపోజిట్ సైడ్లో ఉండాలి చూడండి ఆ పొటెన్షియో మీటర్ అనేది మన ఆపోజిట్ సైడ్ ఉండాలి ఈ ఆర్డినో బోర్డ్ అంటే ఇక్కడ నేను గమ్ యూజ్ చేస్తున్నాగా అయితే మీరు స్టిక్ చేసేయండి అని గుర్తుపెట్టుకోండి ఆ యాక్సిస్ అనేది మూవ్ అయ్యేటప్పుడు మనకి ఆర్డినో బోర్డ్కి ఎక్కడ టచ్ అనేది అవ్వకూడదు అయితే మనకి ప్రింట్ అనేది సరిగ్గా ఇవ్వదు నెక్స్ట్ మనకి సర్వ మోటార్లో త్రీ పిన్స్ అనేది ఉంటాయి అనమాట పాజిటివ్ నెగిటివ్ అండ్ ఎల్లో కలర్ది ఎల్లో కలర్ వైర్ అయితే మనం ఈ విధంగా నైఫ్కి ఒక హోల్ ఉంటుంది అనమాట దాంట్లో పెట్టి ఇలా పైకి అనగానే మనకి ఆ వైర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ పిన్ వచ్చేసి పీడబ్ల్యూ పిన్ అంటారు పల్స్ విత్ మాడలేషన్స్ పిన్ అంటారు దీన్ని దీని ద్వారా మనకు పల్స్ పంపించి అది మూ యూస్ అవుతుంది అండ్ ఈ టూ పిన్స్ వచ్చేసి మనకి సిఎన్ షీల్డ్ పైన ఫైవ్ వోల్ట్ గ్రౌండ్ అని ఉంటుంది రెడ్ వచ్చేసి ఫైవ్ హోల్ దగ్గర పెట్టేయండి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేసి గ్రౌండ్ దగ్గర ఆ నెక్స్ట్ ఇంకా పీడబ్ల్యూఎం పిన్ ఉంది కదా అంటే ఎల్లో పిన్ అది వచ్చేసి మీరు ఇక్కడ జెడ్ ప్లస్ అని కనిపిస్తుంది కదా దీనిపైన ఆ జెడ్ ప్లస్కి మీరు కనెక్ట్ చేసేయాలి ఇక్కడ ఫస్ట్లోనే ఆ జెడ్ ప్లస్ అనేది ఉంటుంది దాని కింద అయితే జెడ్ మైనస్ అని ఉంటుంది మీరు బాగా క్లారిటీగా చూసి పెట్టండి జెడ్ ప్లస్ మనం ఆ పిన్ అనేది పెట్టాలి కేర్ఫుల్గా ఇంకోసారి మీకు చూపిస్తాను నెక్స్ట్ మనకి ఈ టూ డీబీ రేటర్స్ ఉన్నాయి కదా వాటికి వైర్స్ సాల్డరింగ్ చేశాం కదా ఆ వైర్స్ వచ్చేసి కింద వచ్చేసి వై యాక్సిస్లో పెట్టేయండి ఇంకొకటి వచ్చేసి ఎక్స్ యాక్సిస్లో మీరు పెట్టేయాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ కలర్ నట్స్ ఉంటాయి అంటే వోల్టేజ్ ఇన్పుట్ ఇవ్వాలి కదా యూఎస్బీ అయితే నేను కనెక్ట్ చేశాను ఫైవ్ వోల్ట్ ఇన్పుట్ అయితే ఇచ్చాను నెక్స్ట్ మనకి ఇక్కడ హోల్ ఉంటుంది అనమాట ఈ హోల్లో మనం పెన్ను పెట్టేసి ఏదైనా స్క్రూ సాయంతో మీరు దాన్ని టైట్ చేసేయండి ఈ సిఎన్సీ మిషన్ ఓన్లీ రైటింగ్ మిషన్ వరకే కాకుండా లేజర్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈ లేజర్ అంటే ఈ లేజర్ కనెక్షన్స్ ఎలాగంటే నేను ఇంతకుముందు అయితే ఒక లేజర్ ప్రింటర్ తయారు చేశాను దాంట్లో సేమ్ లేజర్ అయితే యూజ్ చేశాను ఈ వైర్స్ వచ్చేసి మనకి లేజర్ కావాలనుకున్నప్పుడు లేజర్ అంటే జెడ్ ప్లేస్లోనే మీరు పెట్టచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు మీరు లేజర్ కావాలనుకుంటే లేజర్ కనెక్షన్స్ ఇవ్వాలి అండ్ మీరు రైటింగ్ మిషన్ కావాలనుకోండి రైటింగ్ మిషన్ వైర్స్ వచ్చేసి సేమ్ అదే ప్లేస్లో రీప్లేస్ చేయాలి అంతే జస్ట్ సింపుల్గా ఉంటుంది మనకి మోస్ఫెట్ కనెక్షన్స్ మొత్తం నేను వచ్చేసి ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒకసారి చూడండి మీకు కావాలనుకుంటే దాని లింక్ కూడా నేను కింద కమెంట్లు అయితే పిన్ చేసి పెట్టింటాను అని అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అండ్ మీరు చూడండి ఈ వైర్ వచ్చేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేజర్ కనెక్ట్ చేశాను మనకు అవసరం మాత్రమే రైటింగ్ మిషన్కి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను లేజర్తో అయితే ప్రింట్ ఇస్తున్నాను మీరు చూడండి ఒక డ్రాగన్ ఏ అయితే ఇది ప్రింట్ ఇస్తుంది టైం బ్యాస్ కొంచెం స్లో పెట్టాను దానికోసం స్లో గీస్తుంది ఇది చూడండి దాని పిక్ వచ్చేసి ఇదే ఈ విధంగా అయితే మనకు ప్రింట్ ఇస్తుంది ఆ నెక్స్ట్ వచ్చేసి ఒక పెన్తో మనం డైగ్రామ్ అనేది గీద్దాం సేమ్ అదే బొమ్మని ఒక పెన్తో ఏ విధంగా గీస్తామో ఎప్పుడైతే మీకు చూపిస్తాను ఒక పేపర్ అయితే పెట్టానో కూడా సేమ్ టైం లాప్సే పెట్టాను అంటే సేమ్ టైమే రెడీకి ప్రింట్ ఇవ్వడానికి అండ్ దాని ప్రింట్ వచ్చేసి ఇదే మీరు చూడండి వీడియో లాస్ట్ వచ్చి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం